యుఎస్ లాంటి సిచ్యువేషన్ లోనే అక్కడ ఉండేటువంటి 35 కోట్ల జనాభాకి సుమారు 4,000 నుంచి 5,000 కంపెనీలు అనేటువంటి ఉన్నాయి. డిమానిటైజేషన్ తర్వాత ఎక్కడ లేని డబ్బులు బయటకు వస్తున్నాయి. పాత రోజుల్లో డబ్బా ట్రేడింగ్ అని చెప్పేసి అని ఉండేది, సో అనాథరైజ్డ్ ట్రేడింగ్ అని చెప్పేసి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా టోటల్ ఏయుఎం ఏదైతే ఉందో అది 7 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, చిన్న ఇన్వెస్టర్స్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, మన దేశం మీద ఉన్నటువంటి నమ్మకంతో పెట్టుబడులు అయితే పెడుతున్నారు. కమోడిటీస్ లో మొన్నటి వరకు ఫ్యూచర్స్ కే యాక్టివ్ గా ఉండేది, ఇప్పుడు ఆప్షన్స్ సెగ్మెంట్ కూడా రావడం జరిగింది. వీక్షకులకు, మా ప్రీమియర్ ప్రేక్షకులకు శుభోదయం. ఇన్వెస్ట్మెంట్ లో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్ ఎస్టేట్ కనుక తీసుకుంటే మీ ఊర్లో కొనొచ్చు, ఒకవేళ మీ ఊర్లో కనుక ఆపర్చునిటీ లేకపోతే పక్క ఊర్లో కొనొచ్చు, లేదంటే మీ స్టేట్ లో కొనొచ్చు. ఒకవేళ అక్కడ కూడా ఆపర్చునిటీ లేకపోతే ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ కి చాలా ఆపర్చునిటీ అయితే ఉంది. బట్ మొత్తం ఇండియాలో 144 కోట్ల మంది జనాభా అయితే ఉన్నారు. ఈ 144 కోట్ల మంది జనాభాకి బిఎస్సి ఎన్ఎస్సిలో కేవలం 4,000 కంపెనీలు మాత్రమే లిస్ట్ అయి ఉన్నాయి. మీరు అనుకోవచ్చు 4,000 కంపెనీలు సర్పోర్ట్ లేదా వీళ్ళకి అని. అసలు మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ సెబీకి అర్జీ పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒకవేళ సెబీ ఒప్పుకుంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రేజ్ అవ్వచ్చో తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ సెబీకి రిక్వెస్ట్ పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారా? ఒకటి, ఇక్కడ మేజర్ గా మనం చూస్తుంది ఏంటి అంటే ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అని చెప్పేసి అండి. డిమానిటైజేషన్ తర్వాత ఎక్కడ లేని డబ్బులు బయటకు వస్తున్నాయి. అండ్ అందులోకి ఏంటంటే గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం. సో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ గా కన్వర్ట్ చేసుకోవడం, తర్వాత ఎప్పుడైతే బిజినెస్ లో వస్తున్నటువంటి ప్రాఫిట్స్ అన్ని కూడా వాళ్ళు ఇంకా ఎక్కడ దాచడానికి లేక ఈ తాలూకా రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవడం. రెండోది, మ్యూచువల్ ఫండ్స్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, గ్రోయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని చెప్పేసి అని మనం చాలా ఎపిసోడ్ నుంచి చేస్తూనే ఉన్నాం. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎప్పుడైతే కనుక వాళ్ళ తాలూకా డబ్బులు పెరుగుతున్నాయో, సేవింగ్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ పెరుగుతుందో, డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెరుగుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా చూసుకునేటప్పుడు ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ ఒకటి, డిమానిటైజేషన్ ఒకటి. అండ్ ఇది మాత్రమే కాకుండా ప్రావిడెంట్ ఫండ్ మనీ ఏదైతే ఉందో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఈపీఎఫ్ తాలూకా మనీ కూడా స్టాక్ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా వచ్చేటువంటి మనీ కూడా స్టాక్ మార్కెట్ లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లోకి రావడమే జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏంటంటే 250 రూపాయలతోని 100 రూపాయలతోని ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని సెబీ వాళ్ళు లాంచ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే బయట ఉన్నటువంటి మనీ అంతా కూడా ఒకేసారి స్టాక్ మార్కెట్ లోకి రావడానికి చూస్తున్నాం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, రాబోయే రోజుల్లో మనం ఈ $4 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీకి వెళ్ళాలి, సుమారు 30 కోట్ల నుంచి 40 కోట్ల మంది మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి అని చెప్పేసి అని, నెక్స్ట్ అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం రావడం, నెక్స్ట్ ఈ గష్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి అని మనం మాట్లాడుకుంటున్నాం. అందులోకి ఈ 4 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీ కింద మారాలి అనుకునేటప్పుడు ఎకానమీ కూడా అలాగే గ్రో అవుతుంది, స్టాక్ మార్కెట్స్ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అలాగే గ్రో అవుతాయి, పెట్టుబడిదారుల తాలూకా పెట్టుబడి కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి కంపెనీలు సరిపోవు, ఆర్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ అనేటువంటిది ఇవ్వడం. ఇంకో ముక్కలో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ మనీ ఈజ్ చేజింగ్ టూ ఫ్యూ కంపెనీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఉన్నటువంటి 400 కోట్ల రూపాయలు ఈ 4,000 కంపెనీలు ఏవైతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉన్నాయో, లేకపోతే సుమారు 2,000 కంపెనీలు ఏవైతే ఎన్ఎస్ఈలో లిస్ట్ అయి ఉన్నాయో, వీటిల్లోనే పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితికి అనేటువంటిది రావడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ మనం డేటా పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డిమాట్ అకౌంట్లు గత 3 ఏళ్లలో చూసుకుంటే సుమారు 7 కోట్ల నుంచి 14 కోట్ల వరకు, అంటే డబుల్ అయిపోయాయి డిమాట్ అకౌంట్స్ తాలూకా అకౌంట్. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 2023 నాటికి 60 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ వచ్చాయి, అంటే పెద్ద కంపెనీలు పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సుమారు 60 మెయిన్ బోర్డ్ ఐపీఓస్ వస్తే గనుక టోటల్ గా ఈ 60 కంపెనీలకి కావాల్సినటువంటి అమౌంట్ 70,000 కోట్లు మాత్రమే. కానీ వాళ్ళ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఏదైతే వచ్చిందో 20 లక్షల కోట్ల రూపాయల దాకా రావడం జరిగింది.
70,000 రూపాయలకి అంటే 20 లక్షల రూపాయలు వచ్చింది అంటే కనుక యూ కెన్ అండర్స్టాండ్ ది పొటెన్షియాలిటీ విచ్ ఇస్ దేర్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ అనేది. పోనీ మెయిన్ రోడ్ ఐపీఓస్ తీసేద్దాం, చిన్న కంపెనీలు ఏవైతే ఉంటాయి ఎస్ఎంఈ లిస్టింగ్ అని చెప్పేసి సుమారు 180 SME ఐపీఓ వచ్చి ఉంటాయి కనుక దానికి వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ సుమారు 5,000 కోట్లు మాత్రమే. బట్ ఈ 5,000 కోట్లకి సుమారు 5 లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ బిడ్స్ వచ్చాయి. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే కనుక డబ్బులు ఎక్కువైపోయి కంపెనీలు తక్కువైపోయి పెట్టుబడి మార్గాలు ఏవైతే ఉన్నాయో చవగ్గా దొరకట్లేదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ లాంటి దగ్గర కూడా మనం డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అని చెప్పేసి అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, సో దాని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్ మార్కెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్స్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్లు అనేటువంటివి పెరుగుతున్నాయి. బట్ ఉన్నటువంటి కంపెనీల తాలూకా సంఖ్య ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాస్ట్ టైం మనం ఏదో మనం మాట్లాడుకున్న యుఎస్ లాంటి సిచ్యువేషన్ లోనే అక్కడ ఉండేటువంటి 35 కోట్ల జనాభాకి సుమారు 4,000 నుంచి 5,000 కంపెనీలు అనేటువంటి ఉన్నాయి. బట్ మన దగ్గర 145 కోట్ల జనాభా ఉన్నారు, ఉన్నటువంటి డిమాట్ అకౌంట్ల తాలూకా సంఖ్య ఇప్పుడు ఉన్నటువంటి 14 కోట్ల నుంచి సుమారు 35 కోట్లకో 40 కోట్లకో రాబోయేటువంటి 5-10 సంవత్సరాల్లో లేకపోతే 2 దశాబ్దాల్లోనే పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇంత 145 కోట్ల జనాభా తాలూకా అమౌంట్ ని పెట్టాలి దాచుకోవాలి అనుకునేటప్పుడు ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా బ్రాడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. ఇంకొక మేజర్ రీజన్ మనకి ఈ స్టాక్ మార్కెట్ లో ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి ఏంటి అంటే పాత రోజుల్లో డబ్బా ట్రేడింగ్ అని చెప్పేసి అని ఉండేది, సో అన్ఆథరైజ్డ్ ట్రేడింగ్ అని చెప్పేసి. ఇప్పుడు అవన్నీ కూడా మూతబడిపోయి ఇప్పుడు ప్రతిదీ కూడా లీగలైజ్ అయిపోవడం రెగ్యులరైజ్ అయిపోయింది కాబట్టి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తున్నాయి అని చెప్పేసి. సో అక్కడ ఉన్నటువంటి అన్ఆథరైజ్డ్ ట్రేడింగ్ కింద అని చెప్పేసి అని చూస్తున్నాం మనం. అండ్ మోర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా స్ట్రక్చర్డ్ ట్రేడింగ్ వైపు రావడం జరుగుతుంది. ఈ ట్రేడింగ్ యాప్లు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు మూతబడుతున్నాయి కాబట్టి వాటిని కూడా ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకునేటప్పుడు దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై వీఆర్ సీయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ కంపెనీస్ కి మాత్రమే ఉందా లేదంటే అదర్ కేటగిరీ కంపెనీస్ కూడా ఉందా? సో జనరల్ గా మనం స్టాక్ మార్కెట్ తాలూకా ఫ్రేమ్వర్క్ అనేటువంటిది చూసుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంతోపాటు స్టాక్ బ్రోకర్స్ కావచ్చు, పిఎంఎస్ వాళ్ళు కావచ్చు, రీసెర్చ్ అనలిస్టులు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు అండ్ స్టాక్ మార్కెట్లో ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నామో వాళ్ళ కూడా ఇదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్రాబ్లం ఏమవుతున్నది అంటే కనుక యంగర్ జనరేషన్ పాపులేషన్ పెరుగుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఈక్విటీ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వాటి మీద మక్కువ అనేటువంటిది పెరుగుతున్నది అని చెప్పేసి చూస్తున్నాం. అంటే డెట్ కేటగిరీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్స్ కావచ్చు, గోల్డ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో పెద్దగా ఆదాయం రావట్లేదు. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో పెట్టుబడి అనేక రెట్లుగా మనం వెల్త్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈక్విటీ యాజ్ అన్ అసెట్ క్లాస్ కింద చాలా మందికి ఈ వైడ్ స్ప్రెడ్ నాలెడ్జ్ అనేటువంటిది వచ్చింది. దానివల్ల ఏంటి అంటే కనుక గత 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో చూసుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తాలూకా టోటల్ ఏయుఎం ఏదైతే ఉందో అది 7 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వరకు రావడం జరిగింది. టోటల్ మ్యూచువల్ ఫండ్స్ ఏయుఎం అంతా కూడా 50 లక్షల కోట్లకు వచ్చింది అని చెప్పేసి మనం రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం. ఆ 50 లక్షల కోట్లలో ఈక్విటీ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ ఏయుఎం ఏదైతే ఉందో 20 లక్షల కోట్ల రూపాయలు ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అందులో కూడా ఏంటి అంటే గత 3 ఏళ్ల నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్లు గణనీయంగా పెరిగాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కోవిడ్ తర్వాత నుంచి చూసుకునేటప్పుడు పోనీ 2019 నుంచి ఇప్పటి వరకు లెక్కేసుకున్నా కూడా కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే మనం మాట్లాడుకోవాల్సి వస్తే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అనేటువంటివి కొన్ని స్టాక్లు అయితే ఆల్మోస్ట్ 400% 500% పెరగడం జరిగింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ చూసుకుంటే కనుక కొన్ని 40% నుంచి ఆల్మోస్ట్ 80% వరకు పెరగడం జరిగింది అని చెప్పేసి అని చూస్తాం. సో ఇదంతా ఏంటి అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చిన్న ఇన్వెస్టర్స్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు, మన దేశం మీద ఉన్నటువంటి నమ్మకంతో పెట్టుబడులు అయితే పెడుతున్నారు. వాటి తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయి, ఈ టోటల్ 4,000 నెంబర్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళైతే ఈ 2,000 NSEలో ఉన్నటువంటి కంపెనీల మీద క్లియర్ కట్ గా కనబడుతుంది. ఎందుకంటే కొనాల్సిన అమౌంట్ వాటిల్లోనే కొనాల్సి వస్తున్నది కాబట్టి. ఇంకో రకమైనటువంటి డేటా పాయింట్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్లస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తాలూకా కంబైన్డ్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఏదైతే ఉందో సుమారు 725 లక్షల కోట్ల దాకా వెళ్ళడం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్
అమౌంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మన ఇండియన్స్ పెట్టింది, తర్వాత బయట ఫారెన్ నుంచి వచ్చినటువంటి అమౌంట్. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మిడ్ క్యాప్ ర్యాలీ, స్మాల్ క్యాప్ ర్యాలీ ఏదైతే చెప్తున్నామో, లాస్ట్ ఇయర్ కేవలం స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ కోసమే 50,000 కోట్ల రూపాయలు అనేటువంటివి స్మాల్ క్యాప్స్ లో పెట్టుబడులు పెట్టడం. నెక్స్ట్ రిటైల్ కేటగిరీ ఎవరైతే మిడ్ క్యాప్స్ లో పెట్టారో సుమారు 25,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ లో, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం జరిగింది. సో ఈ డేటా పాయింట్స్ అనేటువంటివి మనం చూసుకునేటప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఇన్నే ఉన్నాయి, కొత్తగా ఆపర్చునిటీస్ అనేటువంటి పెద్దగా రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా మనకేంటి అంటే కొన్ని భయాలు, పేటిఎం లాంటివి, తర్వాత జొమాటో లాంటివి, తర్వాత నైకా లాంటివి ఏవైతే ఉన్నాయో, సో ఆ టైప్ ఆఫ్ వెల్త్ డిస్ట్రక్షన్ అయ్యేటువంటి ప్రమాదం కొంతవరకు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి భయం ఉంది, రిటైల్ ఇన్వెస్టర్స్ కి కూడా ఆ టైప్ ఆఫ్ భయం అనేటువంటిది కనబడుతుంది. సో రెగ్యులేటర్ అంటే సెబీ యాజ్ అ పర్యవేక్షకుడిగా చూసుకునేటప్పుడు వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కరెక్టే, బట్ అట్ ద సేమ్ టైం గ్రోయింగ్ మన మార్కెట్ సినారియో కోసం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సినారియోస్ లో కొన్నిటిని రిలాక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు 100 కంపెనీస్ కాదు, 150 కానీ 150 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని లార్జ్ క్యాప్ కింద చేయండి, నెక్స్ట్ ఈ 250 కంపెనీలు మిడ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కాదు, మాకు సుమారు 500 కంపెనీల వరకు మిడ్ క్యాప్స్ కింద చేయండి అని చెప్పేసి అని కావచ్చు. నెక్స్ట్ డెరివేటివ్ సెగ్మెంట్ లో కూడా కొంతవరకు రిలాక్సేషన్ అనేటువంటిది అవసరం ఉంటుంది. అంటే మనం బయట కంపెనీ అంటే బయట దేశాలతో, డెవలప్డ్ ఎకానమీస్ తో కావచ్చు, డెవలప్డ్ మార్కెట్స్ తో మనం కంపేర్ చేసుకునేటప్పుడు కొన్ని పారామీటర్స్ అక్కడ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి మార్పులు కేవలం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఎందుకు బాగా బాధిస్తుంది అంటే, ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టినటువంటి అమౌంట్ ఆర్ పెన్షన్ ఫండ్ పెట్టినటువంటి అమౌంట్ లేదు, ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ లేదా పోర్ట్ఫోలియో మేనేజర్స్ పెట్టినటువంటి అమౌంట్ చాలా చిన్నది. బట్ మ్యూచువల్ ఫండ్ యాజ్ అన్ ఇండస్ట్రీగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే 20,00,000 కోట్ల రూపాయలకి వాళ్ళు అసెట్స్ అనేటువంటి మేనేజ్ చేస్తున్నారు, కాబట్టి ఆ పెయిన్ వాళ్ళకి ఎక్కువగా తెలుస్తున్నది, అందుకు వాళ్ళు ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఈ మనీ మొత్తం స్టాక్స్ లోకి లేదంటే ట్రేడింగ్ లోకి వస్తే అప్పుడు మార్కెట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అండ్ ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఎలా చేంజ్ అవ్వచ్చు? సో ఒకటి ఇక్కడ మనం చూస్తుంది, ఇది స్ట్రక్చరల్ చేంజ్ కింద మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు యుఎస్ వాళ్ళు 1970-1980 నాటి సిచ్యువేషన్ ఎలా అయితే ఉందో మన ఇండియన్ ఎకానమీ కూడా అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాము, ఇండియన్ మార్కెట్స్ కూడా అదే టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నాము అని చెప్పేసి మనం చాలా వరకు కోరిలేషన్ అనేటువంటి చెప్పుకుంటున్నాం. ప్లస్ ఈ $4 trillion ఎకానమీ నుంచి $10 trillion ఎకానమీ కింద మనం ఎమర్జ్ అవుతాం అని చెప్పేసి ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, ఈ ఇన్వెస్టర్స్ తాలూకా అమౌంట్ ఏదైతే ఉందో హెచ్ఎంఐ కావచ్చు, రిటైల్ కావచ్చు, దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఉన్న ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతుంది. గతంలో అంటే 2007-2008 నాటి సిచ్యువేషన్లో చూసుకుంటే ఒకే వారంలో 20% ఒకేసారి క్రాష్ అవ్వడం, మళ్ళీ తర్వాత వారంలో ఒక 20% అనేటువంటివి పెరగడం అనేటువంటి సిచ్యువేషన్ చూసాం. అప్పట్లో ఏంటంటే FII-driven మార్కెట్ కింద ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక ఇన్ఫాక్ట్ ఒక 5% స్ట్రాంగ్ కరెక్షన్ రావాలి అన్నా కూడా, మనం కోవిడ్ తర్వాత నుంచి వరుసగా మార్కెట్లు పెరుగుకుంటూ వస్తున్నాయి, మార్కెట్లో పెద్దగా కరెక్షన్స్ ఏమీ లేవు అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ అనేటువంటిది మార్కెట్లో కూడా క్లియర్ కట్గా చూస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మార్కెట్ ఏమాత్రం పడినా కూడా కొందాం అనేటువంటి ఆలోచనతో బోల్డ్ డబ్బులు పెట్టుకొని ఉంటున్నాయి. వీళ్ళు మాత్రమే కాకుండా ఎస్ఐపి మనీ ప్రతి నెల 18,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఎస్ఐపి కింద రావడం జరుగుతున్నది. ఇది మాత్రమే కాకుండా మన ఎల్ఐసి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ అదే రకంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కొత్త రకమైనటువంటి ఇన్వెస్టర్స్, మార్కెట్ ఒకవేళ పడితే గనక కొందామనేటువంటి ఉద్దేశంతో ఇన్వెస్టర్స్ దగ్గర కూడా బోల్డ్ డబ్బులు అనేటువంటి చూస్తున్నాం మనం. ఈ రకమైనటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయి అంటే మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ అనేటువంటి అన్నం కన్నా కూడా లాంగ్ రన్ లో వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీస్ అనేటువంటివి చాలా ఉన్నాయి అనేటువంటిది ఇన్వెస్టర్స్ కి అర్థమవుతున్నది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అర్థమవుతున్నది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మేనేజర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ కావచ్చు, వీళ్ళకి కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్నది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అండ్ దీనివల్ల ఏంటంటే ఇది ఒక రకమైనటువంటి స్ట్రక్చరల్ చేంజ్ కింద మనం చూస్తున్నాం. అంటే గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. నెక్స్ట్ దీంతో పాటు ఏంటి అంటే కనుక కొన్ని మేజర్ చేంజెస్ అనేటువంటివి సెబీ కనుక తీసుకురాగలిగితే ఇంకా బ్రాడ్ పార్టిసిపేషన్ అనేటువంటి చేయగలిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి 14 కోట్ల డిమాట్ అకౌంట్లు కావచ్చు, లేకపోతే 4 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేటువంటివి, ఆ నెంబర్స్ గణనీయంగా డబుల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి 50 లక్షల కోట్లు కాదు, 100 లక్షల కోట్లు చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి 4 కోట్ల మదుపర్లు కాదు, 10 కోట్ల మదుపర్లు కావాలి,
అదే రకంగా ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఎక్స్చేంజెస్ కావచ్చు, డిపాజిటరీస్ కావచ్చు, ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దాని పరంగా చూసుకునేటప్పుడు ఈ వైడ్ వెరైటీ ఆఫ్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా రావడం జరుగుతున్నారు కాబట్టి కొత్త పార్టిసిపేషన్ అనేటువంటిది క్లియర్ కట్ గా వస్తుంది. రాబోయే రోజుల్లో చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ చేంజెస్ అనేటువంటివి గణనీయంగా మారుతాయి. సో సెబీ వాళ్ళు కూడా ఈ వీటిని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ కంప్లయన్స్ వాళ్ళ తాలూకా ప్రాసెస్ని ఉంచుకుంటూ కాస్త నార్మ్స్ అనేటువంటి రిలాక్స్ చేయగలిగితే డెఫినెట్లీ మోర్ గ్రోత్కి స్కోప్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సరే, ఇంత క్వశ్చన్లో మీరు డెరివేటివ్స్ గురించి చెప్పారు కదా, సో ఇప్పుడు 97% వాల్యూమ్ డెరివేటివ్స్లోనే అవుతుంది. సో ఇప్పుడు సెబీ ఏం చేయాలి? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే పెంచాలి అనేటువంటి క్యాష్ సెగ్మెంట్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కేటగరైజేషన్ గురించి కావచ్చు, నెక్స్ట్ డెరివేటివ్స్ గురించి వచ్చేటప్పటికి సిగ్నిఫికెంట్ వాల్యూమ్ అక్కడే అవుతుందని చెప్పేసి అని, అండ్ ఎక్స్చేంజ్ల తాలూకా రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచే వస్తున్నాయి కాబట్టి, సో ఆబ్వియస్లీ ఈ కొత్త రకమైనటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంతవరకు ట్రేడింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఇన్వెస్టింగ్ కన్నా కూడా. సెబీ ఆలోచన ఏంటి అంటే కనుక ఇన్వెస్టర్ ని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళ తాలూకా క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సెబీ చాలా వరకు ఉంది. పర్ఫెక్ట్, వాళ్ళ ఐడియాలజీ అనేటువంటిది కరెక్టే. అట్ ద సేమ్ టైం ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి ఏంటి అంటే కనుక గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్, స్పెక్యులేటివ్ యాటిట్యూడ్, ట్రేడింగ్ యాటిట్యూడ్, అందులోకి కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైతే వస్తున్నారో నేను బాగా ట్రేడ్ చేయగలుగుతాను, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను అనే వాళ్ళకి ఏంటంటే ఈ డెరివేటివ్ సెగ్మెంట్ కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ కింద చూడాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్ పార్టిసిపెంట్స్ కింద చూడాలి. వాళ్ళ తాలూకా ప్రొటెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మార్కెట్ పార్టిసిపెంట్ ప్రొటెక్షన్ ఉండేటువంటిది ఏదైతే మనం మాట్లాడుతూ ఉంటామో అది సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది చూసుకుంటూ ఆ ఫ్రేమ్వర్క్ లోనే మదుపరులకి మాక్సిమం లాసెస్ రాకుండా ఉండేలాగా చూసుకోగలిగా. అంటే వాళ్ళ పెట్టిన పెట్టుబడి నష్టపోవడం అనేటువంటిది కాదు, ప్రతి మార్కెట్ ప్రాపర్ ఫంక్షన్ అవుతుందా లేదా, అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేటువంటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం. దాన్ని డెరివేటివ్స్ మార్కెట్ కొంతవరకు హెల్ప్ చేయగలుగుతుంది. ఎందుకంటే అన్ని రకాల కేటగిరీ పీపుల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్వెస్టర్ హెడ్జ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు డెరివేటివ్స్ ను వాడుకోవచ్చు, లేదా స్పెక్యులేటర్ ఎవరైనా వచ్చి స్టాక్ మార్కెట్ లో క్విక్ మనీ కావాలి అనుకునేటప్పుడు వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ లో అంటే డెరివేటివ్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్బిట్రేజ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో క్యాష్ మార్కెట్ కి డెరివేటివ్ సెగ్మెంట్ కి కాస్త రిస్క్ ఫ్రీ రిటర్న్ చేయాలి అనుకునేటప్పుడు కూడా ఈ స్టాక్ మార్కెట్ లో డెరివేటివ్ సెగ్మెంట్ అనేటువంటి చాలా క్రూషియల్ గా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఎక్స్చేంజెస్ గురించి చూసుకుంటే వీక్లీ ఆప్షన్స్ అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 200 వరకు మాత్రమే ఉన్నాయి. అంటే బిఎస్సిలో 4000 కంపెనీలు ఉంటే లేకపోతే ఎన్ఎస్సిలో 2000 కంపెనీలు ఉంటే డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉన్నవి 200 మాత్రమే ఉన్నాయి, అంటే 10% మాత్రమే ఉంది. బట్ అదే మనం యుఎస్ లాంటి వాటి గురించి చూసుకునేటప్పుడు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి స్టాక్స్ కౌంట్ చాలా ఎక్కువ. అంటే మనం ఇండియన్ సినారియో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కనీసం 15-20% ఏవైతే ఉన్నాయో, అంటే 2000 స్టాక్లకి 15% వేసుకుంటే కనీసం 300-400 కంపెనీల వరకు డెరివేటివ్ సెగ్మెంట్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు కొంతవరకు లిక్విడిటీ ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఆర్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ అయినటువంటి రీసెర్చ్ అనలిస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెరివేటివ్ సెగ్మెంట్ మీద కొంతవరకు ఫోకస్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆపుదా ఉన్నా కూడా ట్రేడర్స్ ఆటోమేటిక్ గా వెళ్ళి అక్కడే చేతులు కాల్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం వద్దు అన్నా అని చెప్పేసి ఆపడం మానేస్తారా? లేదు కదా. ఇప్పుడు సినిమా హాల్లో సిగరెట్ కాల్చొద్దు అని చెప్పేసి అని హానికరం అని చెప్పేసి రాస్తాడు, అలా అని చెప్పి సిగరెట్ కాల్చడం మానేస్తున్నారా? లేదు. ముఖేష్ లాంటి స్టోరీ ఇచ్చినంత మాత్రాన ముఖేష్ లో ఉండడం మానేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళని పరిరక్షిస్తూ ఇండస్ట్రీ ఎలా గ్రో అవ్వాలి అనేటువంటి తాలూకా ఇంపాక్ట్ కూడా కొంతవరకు సెబీ కనుక చూడగలిగితే కనుక చాలా వరకు బాగానే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కమోడిటీస్ లో మొన్నటి వరకు ఫ్యూచర్స్ కి యాక్టివ్ గా ఉండేది, ఇప్పుడు ఆప్షన్స్ సెగ్మెంట్ కూడా రావడం జరిగింది. అదే రకంగా కమోడిటీస్ లో వీక్లీ ఆప్షన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, ఒక రోజు క్రూడ్ ఆయిల్, ఒక రోజు గోల్డ్, ఒక రోజు సిల్వర్, ఇంకో రోజు న్యాచురల్ గ్యాస్, ఇంకో రోజు కాపర్ ఏవైతే ఉన్నాయో వీక్లీ ఎక్స్పైరీస్ అనేటువంటివి పెట్టడం, అక్రాస్ బ్రాడ్ స్పెక్ట్రమ్ లో ఫ్యూచర్స్ కి కూడా పార్టిసిపేషన్ అనేటువంటి, ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సిలో సెన్సెక్స్ తాలూకా ఫ్యూచర్స్ ఉన్నాయి, సెన్సెక్స్ తాలూకా ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎక్స్ తాలూకా ఫ్యూచర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఎక్స్ తాలూకా ఆప్షన్స్ ఉన్నాయి. అదే రకంగా నిఫ్టీ తాలూకా వీక్లీ ఫ్యూచర్స్, నిఫ్టీ తాలూకా వీక్లీ ఆప్షన్స్, ఫిన్ నిఫ్టీ తాలూకా వీక్లీ ఫ్యూచర్స్, వీక్లీ ఆప్షన్స్,
కొన్ని స్టాక్ తాలూకా వీక్లీ ఫ్యూచర్స్ అనేటువంటివి బిఎస్సీ లో ఉన్నా కూడా బట్ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది లేదు. ఈ టైప్ ఆఫ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ అట్ ద సేమ్ టైం మార్జినింగ్ బెనిఫిట్ సిస్టమ్ అని చెప్పేసి అని ఎన్ఎస్సి లో ఉంది, అది కమోడిటీస్ లో లేదు. వాటిని కూడా తొందరగా ఎప్రూవ్ చేయగలిగితే కనుక ఇంకా రిటైల్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఇంకా ఎక్కువగా యాక్టివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇందాక మీరు చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ మాత్రమే కాకుండా సెబీ రిజిస్టర్ ఎంటిటీస్ కూడా ఉన్నాయన్నారు కదా, సో యాజ్ ఎ రీసెర్చ్ అనలిస్ట్ గా మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒకటి, ఇక్కడ ఈవెన్ సెబీ కూడా ఏంటి అంటే 50 లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి అని సెబీ వాళ్ళు రెగ్యులేట్ చేయడంలో తప్పులేదు, కరెక్టే. అండ్ అట్ ద సేమ్ టైం పోర్ట్ఫోలియో మేనేజర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కావచ్చు, లేకపోతే స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓకే ఈ టోటల్ మార్కెట్ ఎకో సిస్టమ్లో వర్క్ చేస్తున్నారు, మిగతా కూడా గ్రో అవ్వాలి అనేటువంటి ఉద్దేశంలో యాజ్ అ రీసెర్చ్ అనలిస్ట్గా కోరుకునేటువంటి వాడిని. ఎందుకంటే మార్కెట్ అన్ని రకాలుగా డెవలప్ అయితే సెబీ గ్రో అవుతుంటుంది, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ గ్రో అవుతుంటాయి, టోటల్ సెగ్మెంట్ అనేటువంటిది కూడా గ్రో అవుతుంటుంది. కాబట్టి దీంట్లో మేజర్గా మనం ఏంటంటే సెబీ కొంతవరకు కొన్ని పాయింట్లు అనేటువంటివి ఇప్పటికీ వాళ్ళు గ్రహిస్తున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో 500 రూపాయలతోనే స్టార్ట్ చేసుకోవచ్చు, అదే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక 50 లక్షల రూపాయలు కావాలి. అంటే 500కి 50 లక్షలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అందులోకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేటువంటి ఒక కమోడిటైజ్డ్ ప్రోడక్ట్ కింద అయిపోయింది. అంటే పెట్టుబడి మార్గాల కింద మధ్యతరగతి కుటుంబీకుల కింద పెట్టుబడులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్, మ్యూచువల్ ఫండ్స్ సహీహే అని చెప్పేసి ఉంది. బట్ పెరుగుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు లేదంటే ఎఫ్లుయెంట్ క్లాస్ అని చెప్పేసి అని ఏవైతే మనం చెప్తున్నామో వాళ్ళకి కావాల్సినటువంటి స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ అనేటువంటివి కావచ్చు, కొత్త రకమైనటువంటి స్ట్రాటజీస్ అనేటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా గ్రో అయ్యేలాగా ఇండస్ట్రీని తాలూకా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి దృష్టితో సెబీ వాళ్ళు కూడా వ్యవహరించగలిగితే డెఫినెట్లీ ఇండస్ట్రీ ఇంకా బాగా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీలు స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి, పెన్షన్ ఫండ్స్ స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెడుతున్నాయి, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ ఇచ్చేటువంటిది కూడా స్టాక్ మార్కెట్లోనే పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటుంది. బట్ సడన్ గా ఒకేసారి మార్కెట్ పడితే పరిస్థితి ఏంటి? సో మొత్తం అందరికీ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటి అంటే కనుక ఒక డైవర్సిఫైడ్ బాస్కెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కి అప్రూవల్స్ అనేటువంటివి ఇవ్వడం, ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ కూడా అప్రూవల్స్ అనేటువంటివి ఇవ్వడం, ఒక టికెట్ సైజ్ అనేటువంటిది ఒక 5 లక్షల రూపాయలతోనో 10 లక్షల రూపాయలతోనో 25 లక్షల రూపాయలతోనో కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అనేటువంటివి స్ట్రీమ్ లైన్ చేయడం అనేటువంటివి చేయగలిగితే ఇండస్ట్రీ అనేటువంటిది అనేక రెట్లుగా గ్రో అవుతుంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన సంపదలోనే యుఎస్డి ఐఎన్ఆర్ తో ట్రేడ్ చేస్తున్నాము, గోల్డ్ తో ట్రేడ్ చేస్తున్నాము, తర్వాత క్రూడ్ ఆయిల్ తో ట్రేడ్ చేస్తున్నాము, సెన్సెక్స్ మీద ఇస్తున్నాము, నిఫ్టీ మీద ఇస్తున్నాము, ఎఫ్ఎండ్ఓ లో ఉన్నటువంటి స్టాక్స్ ఇస్తున్నాము, కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ ను కూడా మనం రికమెండ్ చేయడం జరుగుతున్నాము. సో ఈ టైప్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ బాస్కెట్స్ అనేటువంటి సెబీ వాళ్ళు కూడా ఓకే ఈ టైప్ ఆఫ్ కొత్త కేటగిరీ ఆఫ్ ఇంటర్మీడియట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ప్రోడక్ట్స్ అనేటువంటి స్ట్రక్చర్ చేసుకుంటే మార్కెట్లు పెరిగినా పడినా కూడా కొంతవరకు రిస్క్ తగ్గించుకోగలము అనేటువంటి కేటగిరీస్ ని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం, ఇంప్రూవ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. బట్ సెబీ ఎంతవరకు ఆలోచిస్తున్నది ఏంటి అంటే కనుక ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, కరెక్టే, నేను ఇందాక కూడా చెప్పింది అదే, ఇన్వెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. బట్ ఇన్వెస్టర్స్ మాత్రమే మార్కెట్ లో లేడు, ట్రేడర్స్ కూడా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులోకి కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెరివేటివ్స్ లోనే ప్లే చేస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే వస్తే కనుక వాటిని ఎంకరేజ్ చేయడం అనేటువంటివి కూడా చేయగలిగితే ఇండస్ట్రీ కొంతవరకు రెగ్యులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎస్పెషలీ ఫైనాన్షియల్ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో, ఫిన్ స్కామర్స్ అని చెప్పేసి అని, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ స్కామ్స్ అనేటువంటివి తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు అనేటువంటిది డెరివేటివ్స్ లో ప్లే చేయాలి, బట్ సెబీ దృష్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ డెరివేటివ్స్ కు దూరంగా ఉండాలి, ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు. సో అలా కాకుండా ఓకే కొన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ని క్రియేట్ చేసి వాళ్ళ తాలూకా కంప్లయన్స్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రిక్ట్ గా చూడడం అనేటువంటిది ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు కొన్ని ఫిన్టెక్స్ మీద ఎలా అయితే చేస్తున్నారో, సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి సెబీ వాళ్ళు తీసుకొచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మాకు ఇండస్ట్రీ గ్రో అవుతుంది, అట్ ద సేమ్ టైం కంప్లయన్స్ అనేటువంటిది పే చేయడానికి ఉన్నాము, ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ కొత్త రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్
కావచ్చు, ట్రేడింగ్ ప్రోడక్ట్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కనేటువంటి అప్రూవల్స్ ఇవ్వగలిగితే బెస్ట్ అని చెప్పేసి అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ మాక్సిమం గవర్నెన్స్ మినిమం గవర్నమెంట్ అనేటువంటి పద్ధతుల్లో ఉండగలిగితే కనుక టెక్నాలజీ బేస్డ్ తర్వాత అప్రూవల్స్ అనేటువంటి ఫాస్ట్ గా రావడం, స్క్రీనింగ్ అనేటువంటిది ఫాస్ట్ గా ఉంటే కనుక ఆబ్వియస్లీ సెబీ తాలూకా పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్ సెబీ తాలూకా థాట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక డెరివేటివ్స్ ని కొంతవరకు డెరివేటివ్స్ లో ఉండేటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంతవరకు తొక్కగలిగితే వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు చిన్న కోరిలేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి అని వెహికల్స్ కొండం మానేస్తున్నారా, వెహికల్స్ రోడ్డు మీద రావడం మానేస్తున్నాయా? సో అక్కడ వాటిలో ఉండేటువంటి సేఫ్టీ ఫీచర్స్ ని పెంచడానికి ట్రై చేస్తున్నారు. సో అదే రకంగా వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో వెహికల్స్ అనేటువంటి బేసిక్ నీడ్ కంఫర్ట్ లగ్జరీ అయిపోయింది. సో అదే రకంగా డెరివేటివ్స్ కావచ్చు లేదంటే మిగతా స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే వస్తాయో అవి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కాంప్రిహెన్సివ్ గా బిల్డప్ అయ్యి ఉంటాయి. కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్స్ తో పాటు మిగతా అసెట్ క్లాసెస్ స్ట్రాటజీస్ అనేటువంటి ఉన్నాయి అనుకుంటే డెఫినెట్లీ వాటిని ఎంకరేజ్ చేయడానికి కూడా సెబీ ముందుకు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ సెబీకి అర్జీ పెట్టుకోవడం ఒక విధంగా మంచిదే అని మనకి ఇప్పుడు అర్థమైంది. సెబీ కేవలం గైడ్ లైన్స్ ఆర్ రెగ్యులేషన్స్ ని చేంజ్ చేస్తే సరిపోదు, దీన్ని బాగా పరిశీలించి పర్యవేక్షించి స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తేనే ఇది సాధ్యం అవుతుంది అని మనకి ఇప్పుడు అర్థమైంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతవరకు మీ సందీప్ సైనింగ్ ఆఫ్.